కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయం, శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులు ఉపవాస దీక్షతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మన శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉదయము 5:30 గంటలకు అభిషేకము, పంచామృతాలతో ఫలపుష్ప పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆ తదుపరి ఆరగింపు 10:30 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి గరిత్రు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అంగరంగ వైభవంగా భక్తులు అనేక విధాలుగా వచ్చారు. వారిని కలిసిన తీర్థప్రసాదాలను కూడా అందించడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి తొలి ఏకాదశి. ఈ రోజు నుంచి హిందూ సాంప్రదాయం లోపల పండుగలు అనేది ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ప్రపంచాన్ని విశ్వాన్ని అంతా కూడా తన అభ్యస్కందాలకు వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అలసట తీరడం కొరకు ఈ 4 నెలలు యోగనిద్రకు ఉపక్రమిస్తాడని ప్రతిదీం. ఈ 4 నెలలు అత్యంత గౌరవంగా అత్యంత భక్తి ప్రబద్ధతలతో శ్రీ మహావిష్ణువును నిత్యము పూజించడం వల్ల ఆయన మరలా శక్తిని పుంజుకొని మరలా ఈ విశ్వాన్ని అంతా కూడా తన భుజస్కంధాలపైన ముగుసుకొని ప్రపంచాన్ని అంతా కూడా పాలిస్తాడని ఒక ప్రతీతి ఉన్నది. కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి, దీనినే శయనేకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈరోజు నుండి చాతుర్మాస్య వ్రత దీక్ష ఆరంభం. ఇట్టి మహిమాన్వితమైనటువంటి ఒక ఈరోజు పురస్కరించుకొని మన దిగువ మానేరుపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానమున ఉదయం నుండి విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఇట్టి కార్యక్రమంలో భక్తులు నలుమూలల నుండి కూడా విశేషంగా రావడం జరిగింది. ఇట్టి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్నీ కూడా ఏర్పాట్లు గావించడం జరిగింది.